బట్ తను ట్రై చేశాడు అంతవరకు ఎన్నో ఎదుర్కొని వెళ్ళాడు అంతవరకు చాలా గ్రేట్ యాక్చువల్లీ యాజ్ ఎ కామనర్గా అందుకు పల్లవి ప్రశాంత్ గారు శివాజీ గారు అంటే ఎందుకు శివాజీ గారు జెన్యున్గా ప్లే చేస్తున్నారు అందుకు నాకు అంటే పల్లవి ప్రశాంత్ని అందరు కార్నర్ చేస్తున్నారు బట్ శివాజీ గారు జెన్యున్గా తనతో ఉంటున్నారు కాబట్టి శివాజీ గారు ఇష్టం అంటే జెన్యున్ కంటెస్టెంట్ అంటే ఎవరంటే ఎవరు పేరు చెప్పండి జెన్యున్ అంటే నేను శివాజీ గారే చెప్తానండి ఎందుకంటే మాస్క్ అలాంటివి ఏం పెట్టుకోకుండా ఫేస్ టు ఫేస్ ఆడుతున్నారు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు ఫేస్ టు ఫేస్ పాయింట్ అవుట్ చేస్తున్నారు సో జెన్యున్ అంటే నేను శివాజీ గారే అంటాను ఫేక్ కంటెస్టెంట్ అంటే ఎవరు ఫేక్ అంటే నేను రతికాన్ అంటానండి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇటు ప్రిన్స్ యావర్తో కూడా తను ఎందుకో వాళ్ళిద్దరితోటి గేమ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను రతిక అనుకుంటున్నాను మేబీ తన అంత ఈ వీక్ అయితే ప్రిన్స్ చాలా బాగా ప్లే చేశాడు ఈ వీక్ అయితే బాగుంది ప్రిన్స్ గేమ్ లేదు అంటే ఇంకా అంతే ఫైనల్ కోసం ఫైనల్ వరకు ఎవరు ఓపిక వాళ్ళు పెట్టి ప్లే చేస్తూ ఉండాలి కంపల్సరీ అంతే శోభా శెట్టి మీద మీ అభిప్రాయం శోభా శెట్టి యాక్చువల్లీ ప్లే చేస్తుంది బట్ ఫస్ట్ అరిచి మాట్లాడుతుంది ఆలోచించి మాట్లాడితే బెస్ట్ ఏమో ప్రియాంక ప్రియాంక గారు కూడా బాగానే ఉన్నారు మైండ్ గేమర్ ప్రియాంక ఆల్సో గుడ్ గౌతమ్ కృష్ణ గౌతమ్ ఆల్సో గుడ్డే అండి టేస్టీ తేజ ఆడాలి తను ఇంకా అంటే ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు తనది బట్ ఇంకా ఆడాలి తను దామిని గారు ఒక ఓన్లీ కుకింగ్కే ఉన్నారు కదండి కుకింగే కాకుండా కుకింగ్ కూడా ఇంపార్టెంటే బట్ ఓన్లీ కుకింగే కాకుండా ప్లే కూడా చేస్తే బెటర్ ఏమి అవును మేబీ వస్తారు ఎందుకంటే ప్రతి సీజన్ వచ్చేసి ఎక్కువ కంటెస్టెంట్స్ ఉంటారు కదా ఈ సీజన్ తక్కువనే ఉన్నారు కాబట్టి వస్తేనే గేమ్ అనేది ఇంకా ఫర్దర్గా చేంజ్ అవుతూ ఉంటుంది కంపల్సరీ వస్తేనే బెటర్ అంత లేదండి అంత కంటెస్టెంట్స్ నుంచి అయితే అంత లేదు థ్యాంక్ యూ ఎవరెవరినో అనుకున్నా బట్ అలా ఏం అనుకోలేదండి వెళ్ళిన వాళ్ళలో అయితే శివాజీ గారు చాలా బాగా ఆడుతున్నారు సందీప్ గారు అనిపించిందండి ఆట సందీప్ గారు ఇంకా తర్వాత అందరూ అంతంతగానే ఉన్నారు ఈ వీక్ మాత్రం చాలా బాగా ఆడారండి తను అసలుకి తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ పేడ నీళ్ళు ఇంకా గడ్డి అవంతా పెట్టినా కానీ చాలా పేషెన్స్ ఇది ఉండదు షార్ట్ టెంపర్ యాక్చువల్గా తనకి కానీ అది చాలా పేషెన్సీగా ఉండి తను ఆ టాస్క్ మాత్రం చాలా బాగా విన్నాడు డెలివరీ బాయ్ కదా కొంచెం షార్ట్ టెంపర్ అవసరమే అంటున్నారు చాలా మంది ఉండాలి కదా అన్ని సిచ్యువేషన్స్లో ఉండకూడదండి అందరూ కొంచెం ఫస్ట్ వీక్ బాగున్నారు తర్వాత కొంచెం డల్ అయింది ఈ వీక్ మాత్రం వీళ్ళు అమర్దీప్ కొంచెం పికప్ అయ్యారా అనిపించింది నాకు తను ఏం ఆడట్లేదండి నన్ను అడిగితే ఎందుకండి వచ్చిన పని చూసుకోవచ్చు కదా మళ్ళీ ఒకరిని ఒకరిని డిస్టర్బ్ చేయకూడదు తను ఆడట్లేదు టెంపర్గా ఫీల్ అవుతుంది ఏమో ఇంకా అది తన పర్సనల్ బట్ అంతే పల్లవి ప్రశాంత్ ఇంకా ఎలిమినేషన్స్ అప్పుడు మాత్రం టెంపర్ అవుతున్నాడు మిగతా అప్పుడు డల్గా రూమ్లో ఏదో టైం పాస్ చేసినట్టు ఉన్నారు బట్ తను ఆడగలడు తనకు ఆ టాలెంట్ ఉంది బయట పెట్టట్లేదు యాక్చువల్గా మేము కూడా రైతు బిడ్డలమే బట్ ఇంకొంచెం ఆడితే బెటర్ అన్న ఫీలింగ్ అండి కొంచెం తను స్టెప్ తీసుకోవాలి ఏదైనా నాగార్జున గారు ఒక మొక్క ఇచ్చారు కదా ఆ మొక్కని చూసుకోవాలి ఒక మొక్కను చూసుకునేవాడు నువ్వేం రైతు బిడ్డవారు అన్నారు కదా మీకు ఎలా అనిపించింది అదేం లేదండి తను అంటే ఎవరికైనా కానీ వాటర్ ఎక్కువ తీసుకున్నా కానీ మొక్క చనిపోయిద్ది పాడైపోయిద్ది బట్ ఇప్పుడు ఇచ్చింది కనుక తను అంటే మంచిగా బ్రతికించుకుంటే తను రైతు బిడ్డ అని మేము కూడా నమ్ముతాం హాయ్ బిగ్ బాస్ చూస్తారా చూస్తాను శివాజీ శివాజీ గారు నిజంగా చెప్పాలంటే తోపు అండి అమర్దీప్ ఏం చేస్తాడు ఏంటి అని చూసినట్టు పవర్ వస్తారని లేపేశాడు తిరిగి మెంటల్ టార్చర్ చేస్తే తిరిగి తీసుకొచ్చి పెట్టాడు సో చెప్పచ్చు అక్కడ అర్థమైపోయింది శివాజీ తోపు అని ఆయన బిగ్ బాస్ మీద అరిచినప్పుడే
వీళ్ళందరూ నిజంగా భయపడ్డారు, కానీ అంత స్క్రిప్ట్ అని ఎవడో తెలియదు, అలానే అలా నమ్ముతారు. ప్రిన్స్ అయితే బాగా ఆడాడు, నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. సో ఆయన కష్టం ఎలా ఉందంటే గుడ్లు పెట్టి కొడుతున్న రక్తం కూడా కారింది. సో చాలా కష్టపడ్డు నిజంగా, ఆ పర్సన్ కాబట్టి భరించాడు. ఇంకోవాలి ఎవరైనా వాళ్ళందరూ పిరుగు పందులు ఎమ్మని వచ్చేస్తారు బయటికి, వేస్ట్. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, యావరు, సో వీళ్ళు ముగ్గురు నాకు బెస్ట్ అనిపించింది. ఫ్రెండ్స్ అని కాదు, గేమ్ పరంగా మన పల్లవి ప్రశాంత్ చూసేది కుస్తీ పోటీలు, అండ్ మైండ్తో గేమ్ ఆడేది శివాజీ గారిని చూసాం. డైరెక్ట్గా ఎలా ఎంతమంది మీద పడి అసలు ఊపిరి రాకుండా చేసినా ఎలా పోరాడాలో యావరిని చూసాం. ఇంకేం కావాలండి, అది కూడా ఆటే కా బ్రో, అంతే. మరి అమ్మాయి ఎలా పడాలి నేర్పిస్తున్నాడు, అది కూడా ఒక ఆటే. అది అందరు తెలుసు ఆల్రెడీ, దామిని. వాళ్ళ ఆడుతున్నారు ఏదో ఏం చెప్పకూడదు, కానీ మరీ దారుణంగా ఆడుతున్నారు. అసలు ఏడు చేస్తారు, అరుస్తారు. నీకన్నా నాకు గట్టి కరవడం ఇవ్వచ్చు ఆయన చెప్తే, రామ్ గోపాల్ వర్మ చెప్తాడు డైలాగులు అలా ఉన్నాయి ఆమె చేసే పనులన్నీ. రీల్ వర్సెస్ రియల్ అన్నట్టు ఆ మోనిత క్యారెక్టర్ నుంచి బయటికి రావట్లేదు. ఇంకా ప్రియాంక ఉంది అందం చూసుకుని మురిసిపోతుంది, నా వంపు సొంపు చూడండి అన్నట్టు అదే సినిమాలో డైలాగ్ ఉంది, సీ మై వంపు సొంపు అని. అలాగా మొత్తం ఇప్పుడు చూపిస్తున్నారు, ఏ వేస్ట్. అసలు వాళ్ళ గురించి మాట్లాడి వచ్చింది వచ్చింది యాడీ పోదు, ఒకళ్ళు ఇచ్చే వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ నెక్స్ట్ టైంకి వచ్చింది. ఏముంది, ఖచ్చితంగా వచ్చింది. కష్టపడ్డోడికి ఎప్పటికైనా, ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఫలితం అనేది దొరికింది. ఆయన రియాక్ట్ అయ్యాడంటే మరి నిజంగానే ఇన్ని రోజుల నుంచి రాని ఫోటోలు ఏం లోపలికి వెళ్ళాక వచ్చినాయి అంటే ఏం బయట పెట్టిందా, ఏం లోపల పెట్టిందా, లేదంటే ఏందా, అసలు నాకు ఏం అర్థం అవట్లా, ఫోటోలు ఎంతకు ఎలా వచ్చినాయి బయటికి అనేది అందరి సస్పెన్స్. ఏనా ఏమండి, వాళ్ళు పంపిస్తే నాకేం వచ్చింది, రూపాయి ఆదాయం వచ్చింది, రూపాయి ఆదాయం వచ్చింది అని చెప్పండి, నిజంగా నేను పంపిస్తా. మేము పిఆర్లు కాదండి, కాకినాడ పిల్లని ఉంటారు వాళ్ళే పిఆర్. ఎలా ఉంది, బాగుందా? సో సూపర్ గా ఉందన్న, నాకైతే భలేగా నచ్చింది. ఈసారి అయితే మన ప్రిన్స్ ఎవర్ దుమ్ దామ్ ఆడుతుండో, దమ్మున్న మగుడు గడ్సున్న ఆటగాడు అనిపించింది. భలేగా ఆడిండన్న, ఏం ఆట నాది, దుమ్ము దులుపుతుండు బిగ్ బాస్ ఒక ఆట ఆడుకుంటుండు అంటే మన ప్రిన్స్ అన్నమాట దుమ్ము. అందరూ ఒకటే, సీరియల్ యాక్టర్స్ అందరూ ఒకటే, ప్రిన్స్ ఒకరిని కారణం చేస్తున్నారు. ఎన్ని ఇవో సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎవరు ఆట, అది ఆట, అది గేమ్, రియాలిటీ షో. ఎవరు ఏంది చేసినా ఆయన దమ్మున్న మొగడని చూపించుకున్నాడు కదా. ఈ వీక్ హైలైట్ అని ఎవరు చెప్పుకుంటే ప్రిన్స్ ఎవరు బ్రో, చెడ్డిలా ఐస్ పెట్టిరు బ్రో, ముక్కులో ఇది పెట్టిరు బ్రో, జండు బాంబు పెట్టిరు. నువ్వు ఉంటావా బ్రో, ఇంత జండు బాంబు పెట్టి ముక్కులకి ఇల్లు గిచ్చి గిచ్చి రక్తం తీసిరు వన్ అవర్ ఎండలో, ఎంత గడుసున్న ఆటగాడు బ్రో. ఆయనకి తెలుగు రాదు, తెలుగు రానంత మాత్రాన వన్ దగ్గర గుండె ధైర్యం ఉంది బ్రో, గెలవాలనే సంకల్పం ఉంది బ్రో. మంచి కంటెస్టెంట్ అంటే నాకు ప్రిన్స్ శివాజీ తర్వాత గట్టి కంటెన్షన్ అంటే వీడు ఒక్కడే అనిపించింది. ఏఐ మన వాడు ఉన్నాడు, ఐటమ్ గాడు ఒకడు, ఇక వాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఏదో అనుకున్నాం కానీ వాడు లాస్ట్ మనం మొబ్బె పెట్టి ఏదో రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నట్టుంది మన మీద. వాడు ఏ ఒక్క గేమ్ ఆడరంటే చికెన్ ముక్కలు ఎన్సెప్ట్లో తింటారు బ్రో, ఈ అమ్మ లాగి లాగి ఇసిరి అవతలు పడాక నా చికెన్ ముక్కలు తిని గెలవలేకపోయాడు. ఎన్ని సపోర్ట్ చేసినా లాభం లేకుండా పోయింది. సో నెక్స్ట్ టైం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన ఈసారి నామినేషన్ లేడు కాబట్టి ఆయనకు పెద్ద పట్టించుకుంటలేము. ఈసారి అయితే ప్రిన్స్ కి బ్రో మా ఓటు. గౌతమ్ కరెక్ట్ అంట, ఎందుకంటే యాక్చువల్లీ గౌతమ్, ఎందుకంటే ఈ అమ్మాయి శోభా శెట్టి కొంచెం సీరియల్ యాటిట్యూడ్ చూపిస్తుంది, గట్టిగా మాట్లాడితే వర్లుతాయి ఫస్ట్. అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ముందు అరిస్తే ఎలా అనిపిస్తుంది, వాడి ఈగోట కాదు. సో ఒక అమ్మాయికి నాకు నా మీద అరుస్తున్నట్టే వీడి అరవకుంటే వీని లాభమైంది చేయి. ఇడ నాకు నేను గేమ్లో ఫిజికల్ టాస్క్లో ఏం ఆడావని ఆడినది, నేను ఆడానమ్మా నాకు దెబ్బ తగిలి, నేను షర్ట్ చూసి చూపిస్తే నువ్వు కండలు చూపిస్తావు నాకు బాడీ చూపిస్తావు అంటే ఒకటికి రెండు మాట్లాడితే అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే వాడు ఆడాడు, వాడు కంటెస్టెంట్, నువ్వు కంటెస్టెంట్వి. మరి ఆడే యాక్చువల్లీ నిన్న చికెన్ తిన్నే టాస్క్లో వాడే గెలిచిండు, కానీ నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే నువ్వు గెలవలే యాక్చువల్లీ వాడే గెలి. నీకు ఎక్కువ టైం ఇచ్చారు, వాళ్ళకి తక్కువ టైం ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఎవరు గెలిచినట్టు వాడే గెలిచినట్టు లీగల్గా. ఎందుకంటే ఏదో చిన్న తుంపురకాయ మిగిలిందని లేదంట, ఏం చెప్తాను చెప్పు. అంటే బ్రో ఇప్పుడు మరి ప్రియాంక హెయిర్ కట్ చేసుకుంది కదా, అది ఎలా వాళ్ళ గురించి నాకు వద్దు బ్రో, నేను సారీ నేను చెప్పను.
ఇది వాళ్ళ గురించి ఎంత కొద్దా అతను మాట్లాడు. ఏ లేదు బ్రో, నేను మాట్లాడను, సారీ బ్రో. ఏ నే ఊర్ల మీద అమర్దీప్ ఆడ మనిషినా బ్రో, నిజంగా ఆడపిల్ల బ్రో. ఆడపిల్ల ఎంత ముద్దుగా పెంచుకుంటారు హెయిర్ని, ఈ గుండు కొట్టుకుంటే 2 నెలల్లో వచ్చే జుట్టుని ఏదో రైతేజ్ ఎట్లా చేసిండంట, దానంట చేయడంట. నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎందుకు మరి బిగ్ బాస్లో ఉండడము? అంటే నీకు బిగ్ బాస్ నీకు కావాలని సేవ్ చేసిండు లాస్ట్ టైం, ఆ సేవ్ చేసిన దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నావు. అసలు మొన్న నామినేషన్కి వచ్చింటే డెఫినెట్లీ అవుట్ అవుతుండే తెలుసా, ఏ నాగార్జున సార్ వాళ్ళ బతుకుతుంది అనిపిస్తుంది. అమర్దీప్ వరస్ట్ గేమ్ ఎవరు ఆడలేదు, చీప్ గేమ్, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఆడపిల్ల బ్రో ఎంత ముద్దుగా పెంచుకున్న హెయిర్ని కట్ చేయించిండు, వీడు పోతే ఏమైనా బుర్రగుండు కొడితే 3 నెలల తర్వాత బయటకు వచ్చి లోపొస్తుంది. ఏంది బ్రో అంత అమ్మాయి ఇంత బాధపడి ఉంటుంది, నాకు అసలు నచ్చలే బ్రో. అసలు వాడు మనిషి కాదనిపించింది నాకు. ఆమెనే కదా ఫస్ట్ ఇమీడియట్ ఎందుకు నో అంటే వాళ్ళ మీద ఫ్రెండ్స్ వాళ్ళు నువ్వు నేను ఫ్రెండ్స్ బ్రో, వాడు వాని యాటిట్యూడ్ తెలుసు, వీడు ఒప్పుకోడని ఎందుకు వాదింపు వాదాలు చేయడం అని ఒప్పుకున్నది అంతే. ఏం చేస్తుంది, వరలేదు ఏమీ లేదు, పిచ్చుకోలేదు వరలేదు కదా. థ్యాంక్స్ బ్రో.